తెలంగాణకు కేంద్రం పూర్తి స్థాయిలో న్యాయం చేస్తోందా? జాతీయ స్థాయి పథకాలు రాష్ట్రానికి వస్తున్నాయంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన కమలనాథులు రాష్ట్రానికి రావాల్సిన పథకాలపై కేంద్రంపై ఒత్తిడి తేలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. మోడీ మాన్యాతో దేశవ్యాప్తంగా కాషాయం రెపరెపలాడింది. కానీ తెలంగాణలో మాత్రం కమలనాథులు పట్టు సాధించలేకపోయారు. రాష్ట్రంలో బలోపేతం కావడంపై దృష్టి పెట్టిన కమలనాథులు జాతీయ స్థాయి పథకాలను తెలంగాణకు రప్పించడంలో విఫలమవుతున్నారు. పథకాలే కాకుండా నిధుల కేటాయింపులో సైతం తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. పక్క రాష్ట్రాలు ప్రాజెక్టులు సంపాదించుకుంటుంటే తెలంగాణకు మాత్రం హామీలే మిగిలిపోతున్నాయి. దీంతో కమలనాథుల తీరుపై రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పథకాలు తేవడంలో, హామీలు నెరవేర్చడంలో రాష్ట్ర నేతలు కేంద్రంపై ఒత్తిడి తేలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే అభివృద్ది కార్యక్రమాలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా రాష్ట్రం వెనకబాటుతనం వల్లే తామేమీ చేయలేకపోతున్నామని బీజేపీ నేతలంటున్నారు. కేంద్ర ప్రభుత్వం 14 నెలల్లో తెలంగాణ రాష్ట్రానికి ఎంత నిధులు కేటాయించిందో, ఎన్ని శాఖలకు ఏ రకంగా నిర్ణయాలు తీసుకున్నదో, మరి 14 మాసాల్లో తెలంగాణ ప్రజలు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మేరకు ఈరోజు నిధులు ఇవ్వడం జరిగింది, కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది, పథకాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామంటున్నారు తెలంగాణ ప్రాంత బీజేపీ నేతలు. ప్రభుత్వ అశ్రద్ధ వల్లే కేటాయింపుల విషయంలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందంటున్నారు. పైగా ఏపీకి వత్తాసు పలుకుతున్నారు. తెలంగాణ ప్రాంతంగానే ఆంధ్రప్రదేశ్ యొక్క సూచి అంతగా అంటే అంతగా దేశంలో అభివృద్ధి చెందనటువంటి ప్రాంతంగా సూచీలు చెప్పకపోయి ఉండొచ్చు. అందుకోసం కొంత ప్రియారిటీ కొంత అక్కడ ఆ ప్రాంతానికి ఎక్కువ ఇస్తున్నటువంటిదిగా నేను భావిస్తున్నాను. తెలంగాణ అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాల్సిన బీజేపీ నేతలు ప్రేక్షక పాత్రకే పరిమితం కావడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.